హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచిపచ్చి ఈరోజు నేను మీకు గోరింట ఎలా తయారు చేయాలి అంటే ఇక్కడ మనం ఎలాంటి ఆకు యూజ్ చేయము అలానే మెహందీకి మనము కోన్ కూడా యూస్ చేయకుండా గోరింట ఎలా చేయాలి చూయించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించండి దాని మీద ఒక ఇనుప డబ్బా తీసుకోవాలి డబ్బా చిన్నదైంది కాబట్టి నేను కింద స్టాండ్ పెట్టాను ఆ ఇనుప డబ్బాలో ఒక కప్పు బెల్లం తీసుకోండి మీకు ఒకవేళ ఈ ఇనుపది డబ్బా లేకపోతే మీరు పాత గిన్నెలు స్టీల్ యూజ్ చేయండి సో ఇదైతే మనం వేస్ట్ కాబట్టి ఈ డబ్బాని ఇలా వాడుకోవచ్చు ఆ డబ్బాని పొయ్యి మీద పెట్టిన తర్వాత లోపల ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం ముక్కలు చిన్న ముక్కలుగా కొట్టేసుకొని బెల్లం వేసుకోవాలి ఆ బెల్లం వేసిన తర్వాత లోపల ఒక చిన్న గిన్నె పెట్టాను అనమాట ఆ గిన్నెలో మనకి కావాల్సిన లిక్విడ్ పడడానికి ఏంటంటే దానిలో సరిపడా చిన్న గిన్నె పెట్టేసి దానిపైన ఒక బా ఒక వాటర్ తీసుకోవాలన్నమాట ఇంకా నేను ఒక చెంబుతోటి అంటే ఒక పాత్రతోటి వాటర్ తీసుకున్నాను వాటర్ నిండా తీసేసుకొని దాన్ని క్లోజ్ చేయాలి ఒక మూతతో అంటే ఆ వాటర్ మనకి బాగా కాగి ఆవిరి ఆవిరొస్తుందన్నమాట అప్పుడు ఆవిరి మనకి లోపల ఒక లిక్విడ్ లాగా వస్తుంది అనమాట అదే మనకి గోరింటాక లాగా ఫామ్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనం చూసారా మంట పెట్టేశాను మంట వండుతుంది అలానే డబ్బా మండ ఇనుప డబ్బా తీసుకున్నాం కదా దాన్ని నుంచి మనకి కొంచెంసేపు చుట్టూ ఆవిరి వస్తుంది అనమాట సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను మేబీ వీడియోలో క్లియర్గా లేదో తెలియదు ఆవిరి కనిపిస్తున్నట్లేదు సో చుట్టూ ఏంటంటే మనకి ఆవిరి వచ్చేస్తుంది అలానే పైన వాటర్ కూడా బాగా కాగిపోతుంది అలా ఆవిరి వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు లోపల మనకి ఒక లిక్విడ్ పడుతుంది చూసారా అలా ఆ లోపల గిన్నెలో మనం ఎంటీ గిన్నె పెట్టాం కదా లోపల మనకి బెల్లం బాగా ఉడికిన తర్వాత ఏంటంటే ఆ గిన్నెలో ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెని చిన్నగా జాగ్రత్తగా తీసుకోండి లోపల నుంచి అంటే మన కింద వేసిన బెల్లం ఏంటంటే తీసేసేది ఇంకా ఆ గిన్నెలో పడింది మనకి ఇక్కడ కావాలి సో ఆ గిన్నెలో వచ్చిన లిక్విడ్లు ఏంటంటే కుంకుమ మన ఇంట్లో ఎర్ర కుంకుమ ఉంటుంది కదా నార్మల్ది ఆ కుంకుమ వేసి మొత్తం చక్కగా కలుపుకోండి కుంకుమ ఎంత కలపాలి అని అడగడం అవసరం అంటే మీరు డౌట్ పడగన అవసరం లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ మనకు పడే లిక్విడ్ మట్టి మనం తీసుకునే క్వాంటిని బట్టి కొంచెం కుంకుమ యాడ్ చేసేసి చూసినారా మీకు చూపిస్తున్నట్టుగా చక్కగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఇదే మన గోరింటాకు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన గోరింటాకుని మనం చేతికి పెట్టుకుంటున్నాం అనమాట ఫస్ట్ నేను మా పిల్లలకు పెడుతున్నాను అండ్ మీకు ఒక విషయము ఈ గోరింటాకు ఏంటంటే మనకి ఎంత త్వరగా తయారు చేస్తామో అంత త్వరగానే పండుతుంది అంటే ఈ గోరింటాకు మనం పెట్టాము మనకు చేతికి పెట్టిన తర్వాత మనం యాక్చువల్గా మెహందీకి ఇప్పుడు మనం కోన్స్ అవి పెట్టినప్పుడు మినిమం వన్ అవర్ టూ అవర్స్ ఉంటేనే మనకు అది పండుతుంది బట్ ఇదేంటంటే ఈ బెల్లంతో చేసిన గోరింటాకు మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే మనం పెట్టి అది ఆరే లోపే మనం చేయగడుకున్నా సరే చాలా ఎర్రగా మంచి కలర్ వచ్చేలా పండుతుంది అంటే మనం పిల్లలకి బయట యాక్చువల్గా మా మార్కెట్లో దొరికే కోన్స్ అలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే చేతికి ఎలర్జీస్ ఫామ్ అవుతాయి అలానే స్కిన్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీరు పిల్లలకి కోన్ పెట్టాలి లేదా గోరింటాకి పెట్టాలి ఫంక్షన్స్కి పార్టీస్కి అలానే ఏదైనా ఫెస్టివల్స్కి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే పండేస్తుంది అండ్ ఫైవ్ టెన్ మినిట్స్ కూడా పట్టదు ఫైవ్ మినిట్స్లో మనకి మంచి రంగు వస్తుంది తయారు చేయడానికి ఫైవ్ మినిట్స్ అంటే అప్పటికప్పుడు టెన్ మినిట్స్ లోపే మనకి గోరింటాకు వచ్చేస్తుంది చూసారా ఇక్కడ నేను మా పిల్లల చేతులకి పెట్టేస్తుంది అనమాట పిల్లలు యాక్చువల్గా కుదురుగా ఉండరు కదా ఎక్కువసేపు ఉంచుకోరు కదా అలాంటప్పుడు మనం ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే మనకి కావాల్సిన గోరింటాకు రెడీ అయిపోతుంది పిల్లల చేతులు మంచి కలర్ వస్తాయి సో ఎక్కువ టైం కూడా తీసుకోదు కాబట్టి పిల్లలకి కూడా ఇబ్బంది ఉండదు అంతేకాదు ఇది మనకు ఆరిన దాకా అన్న ఉండడం యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఇలానే పెట్టేవాళ్ళము ఏదైనా మాకు స్కూల్లో ఫంక్షన్స్ అలాంటప్పుడు యాక్చువల్ నైంటీ కిట్స్ చాలామందికి తెలిసే ఉంటుంది నైంటీస్లో నైంటీస్ కిట్స్ అందరూ కూడా ఇలానే గోరింటాకు తయారు చేసేవాళ్ళు నాకు తెలిసి కొంతమంది ఏంటంటే ఇక్కడ మనం బెల్లం వేసాం కదా బెల్లానికి బదులు పంచదార అయినా వేసుకోవచ్చు అలానే మనం కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా సో కొబ్బరి చిప్పలో కొబ్బరి తీసేసుకున్న తర్వాత ఆ చెక్కలని చల్లిని పడేస్తాం కదా ఆ కొబ్బరి చిప్పలు ఆ దాంతో సరే ఆ కొబ్బరి చిప్పని కూడా చిన్న చిన్న ముక్కులుగా పగలగొట్టేసి ఇప్పుడు మనం బెల్లం వేసినట్లుగా కొబ్బరి చిప్ప చెక్కలను వేసేసి లోపల డబ్బాలో దాని మీద ఒక చిన్న బౌల్ పెట్టేసి మనం గోరింటాకు తయారు చేసుకోవచ్చు అప్పుడు కూడా సేమ్ కొబ్బరి చిప్పలు లోపల వేసి మనకి గిన్నె పెట్టినప్పుడు గిన్నెలో ఒక లిక్విడ్ వస్తుంది దానిలో కూడా మనం కుంకుమ కలిపేసి పెట్టుకోవచ్చు కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం కొబ్బరి చిప్పలతో చేసిందనుకోండి ఆ కొబ్బరి చిప్పలతో చేసింది ఏంటంటే ఎక్కువ రోజులు ఉండే కొద్ది కొంచెం తోలు లేకపోవడం అలా అనిపిస్తుంది అనమాట బట్ ఈ బెల్లం అయితే మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది అదైనా ఉంటుంది సో మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి కొబ్బరి చిప్పలతో చేసినా సరే బెల్లం బెల్లంతో చేసినా సరే ఫైవ్ టెన్ మినిట్స్లో మనం గోరింటా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే చక్కగా వండుతుంది సో ఫైనల్గా పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను కూడా ఇలా గోరింటాకి పెట్టేసుకున్నాను చూస్తున్నారా ఇది మనకి ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే త్వరగా అయిపోవడమే కాదు మనకి ఎలా కావాలంటే అలా డిజైన్స్ మనం కోన్తో డిజైన్స్ వేసుకున్నట్టుగా దీంతో డిజైన్స్ వేసుకోవచ్చు అసలు నిజంగా చెప్తున్నా కదా మనం పెట్టి ఆరినంతసేపు కూడా పడుతుంది పెట్టిన టూ మినిట్స్కి కడిగినా సరే నిజంగా మంచి కలర్ వస్తుంది సో పిల్లల కోసం మెయిన్గా అలానే పెళ్ళికి వెళ్తున్నప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేతులు ఎర్రగా ఉండాలి కదా గురింటకి సో పెళ్ళికొడుకులు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది కోన్స్ పెట్టుకోవడం ఇష్టపడరు కదా పాకం అలాంటివి పెట్టేస్తుంటారనమాట సో పారాణి అని పెడతారు కదా అలా మనం ఇన్స్టెంట్ పారాణి ఇలా చేసుకొని పెట్టుకుంటే మీకు ఫొటోస్లో కూడా నిజంగా చాలా మంచి కలర్ వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా మీరే షాక్ అవుతారు అంత మంచి కలర్ వస్తుంది బాగుంటుంది కూడా సో ఇలా మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే హెల్దీ కూడా మనకేమి చేతికి డ్యామేజ్ అవ్వదు అలానే స్కిన్ కూడా పోదు కాబట్టి ఖచ్చితంగా మీరు గోరింటాకు పెట్టుకోవాలనిపించినప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చు అలానే పండేస్తుంది కూడా టెన్ మినిట్స్లో మెయిన్గా కిడ్స్కి పెళ్ళికొడుకు అలాంటి అంటే పెళ్లి కూతురు ఇలాంటి వాళ్ళకి బ్రైట్ బ్రైట్ రూమ్స్కి ఏంటంటే యాక్చువల్గా ఆ టైంలో బయటకు వెళ్ళి పెట్టుకొని అంత టైం కూడా ఉండదు వాళ్ళకి బట్ మనకి ఫొటోస్లో మంచి కలర్ కూడా కనిపించాలి కాబట్టి ఇలా ట్రై చేయండి సో మీకు మీరు మీరు ట్రై చేయడం మీకు అది మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేశారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అయితే నిజంగా వాళ్ళు మిమ్మల్ని అంటే మీకు మీరు హెల్ప్ చేసినందుకు ఖచ్చితంగా అప్రిసియేట్ చేస్తారు కదా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి మీరు ఈ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్లో అలానే మీకు కనుక ఇది నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇది ఫైవ్ మినిట్స్లో నేనైతే డిజైన్ మొత్తం పెట్టేశాను అంతే కదా నా డిజైన్ పెట్టే అంటే పిల్లలకి పెట్టిన వెంటనే నేను పెట్టేశాను కదా సో ఒక ఫైవ్ మినిట్స్లో వాళ్ళది కూడా నేను డిజైన్ పెట్టిన వెంటనే వాళ్ళకి కడిగేశాను అనమాట నిజంగా చాలా బాగా ఎర్రగా పండింది చూసారా నేనైతే పెట్టేశాను అది ఇంకా తడి కూడా ఆరలేదు ఈలోపే పిల్లలు అంటే ఎక్కువసేపు ఉంచుకోరు కదా సో వాళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా చాలు ఇది బాగా పండుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే వెంటనే పిల్లలు చూసారా పిల్లల చేతులని కడిగేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసం ఇక్కడ బౌల్లోనే కడిగేశాను నేను అంటే చూడండి చేయి కడిగేసానా ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా ఎర్రగా వచ్చేసింది అసలు నాది చూడండి ఎప్పుడే పెట్టాను నాది ఇంకా ఆరని కూడా ఆరలేదు అంటే జస్ట్ పిల్లలకి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా ఫైవ్ మినిట్స్లో పండేసింది అలానే పిల్లలకి కడిగేసాను అది అలానే తడిగా ఉంది పిల్లలకి కడిగిన అంటే నేను కడిగాను అనమాట అంటే మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే నేను ఫైవ్ మినిట్స్లోనే ఇది మంచి కలర్ వస్తుందని చూపించడానికి ఇలా చూపిస్తున్నాను ఇలా పిల్లలది ఏంటంటే చూసారా కడిగాను మంచిగా ఎర్రగా వచ్చేసింది అలా వాళ్ళది కడిగేశాను బాగా కలర్ వచ్చింది వాళ్ళైతే ఫుల్ ఖుష్ అనమాట యాక్చువల్గా చిన్న పిల్లలు అంటే ఇష్టపడతారు కదా మెహందీ సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలానే నాది కూడా కడిగేశాను నాకు కూడా నిజంగా ఫైవ్ మినిట్స్లో మంచి కలర్ వచ్చింది ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట సో మీకు కూడా షేర్ చేద్దాం మీలో చాలామందికి ఇది యూస్ అవుతుంది అనిపించింది సో షేర్ చేస్తున్నాను అనమాట మీకు కనుక ఇది నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి జస్ట్ లైక్ అయితే కొట్టడం అవసరం లేదు మీకు నచ్చి మీరు మీరు కూడా ఇది ట్రై చేయండి మీకు అలానే అనిపిస్తే మంచిగా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన రుచి పచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ మీకు ఖచ్చితంగా ముందు ముందు షేర్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం